इधी ना कार इरव आरव तेदी और ने रेल इरव मूड फैनास एपड़े सीजारो यदी वेहिकल ना स्कॉर्पियो ने तिगे स्कॉर्पियो आ वेहिकल गुरी नैन क्लारटी चपदल अच्छे वेहिकल पे स्टेशन के पड़ते अब वाल रिकवरी आहिकल अच्छी इप्ड वरक दाना अभी स्टेशन उ दाने पंचायती मुझक बोले इनक रे आ स्कॉर्पियो ना राकान इंकोटे वालो साक्षी मीडिया वाल फेक मीडिया साक्षी वास्तव में चपाले वाले कथनलों एट वाल प्रजु वाल नमूमी एवर साक्षी मीडिया ने मे नमी एवर चपले का वाले अबद्धाले क्लारी क्लियर रुजु चूपस्त इपू वाल स्कॉर्पियो लग्जरी दिवतने वाले कदा स्कॉर्पियोटो ने जनवरी स्कॉर्पियो अने वाल रिकवरी जरिए अच्छे इप्ड वरकू आ स्कॉर्पियो ना दी रे इपड़की स्टेशन दें तिगे केवल बाडेगल तस्कोनी अवसर निमित्त बैठक पोदा कार इंटरको इंको विषय चिकेन चिकेन लेदा मुक्का अने विधा वाल चूमान वाल साक्षी मीडिया वालू यानी आ साक्षी मीडिया नड़पे वालू स्काच यानी चुका मुक्का एम सप्लैने मटते नीन बोध गड़का वाले माटिमाट की प्रजू वेरे दृष्टि मल विधा एनको दादागिरी दौर्जन्या अंत ने पोकूदा अंत ने व्यापार चयकूदा अंत इप्ड नैन वेसीदने विधा नेजे अच्छे कोडूर वेंकट रेड्डी अने व्यक्ति ना पूर्व स्ने अ అతను కొద్దిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అవసర నిమిత్తం నా దగ్గర అప్పుడప్పుడు ఒక 4 లక్షల నుంచి 6 లక్షల వరకు డబ్బులు ఏదో తీసుకుపోతా ఉంటాడు అయితే దాంట్లో ఏం జరిగిందంటే అతను డబ్బులు తీసుకోవడంతో నేను ప్రెజర్ చేయడంతో అతను ఒక ఫేక్ ల్యాండ్ అంటే ఒక ఫేక్ గా నాకు చూపించి ఒక ఈ ల్యాండ్ అని తెలిసి కూడా వేరే ల్యాండ్ అని చూపించి నాకు అమ్మడం జరిగింది నాకు అగ్రిమెంట్ చేయడం జరిగింది అని చెప్పి నాతో చెప్పినాడు अच्छे ना नेम चा लैंड जेन्यून डाक्युमेंट्स उन्नीकू नैने कुंडी चपेम जरिए अच्छे आ डाक्युमेंट्री रिकवरी आ डाक्युमेंट्री अंत बैठक तीसरी खादर वली अने ह्यूमन राइट्स को संबंधी व्यक्ति अच्छे दांट्लो खादर वली तो नैन क्लियर अभी लैंड जेन्यूने कादा ची क्लारिटी कर्वात वेंकट रेड्डी दी अग्रीमेंट चुनीको जरिए వాళ్ళ షాపులోనే కలిసినాము మాట్లాడినాము డాక్యుమెంటరీ కరెక్ట్ గా ఉందో లేదో మీరు చూసుకోండి మీ డాక్యుమెంట్ నాకేంటి నా డాక్యుమెంట్ మీకు ఇస్తా అని చెప్పి మాట్లాడుకున్నాము 14వ తేదీ క్లియర్ చేసుకుంటాం అనే మాట వాళ్ళు చెప్తే సరేలే అని చెప్పి నేను కాంప్రమైజ్ వచ్చేసినా అంతే గాని ఈ మీడియా సాక్షిలో అయితే పూర్తిగా ఈ వెంట లగ్జరీ స్కార్పియో మళ్ళా దాంట్లో చుక్క ముక్క స్కాచ్ తీసుకొని దస్తగిరి తిరుగుతాడు అని చెప్తా ఉన్నారు కదా ఇంకొక విషయం కూడా ఏందంటే నేను ముఖ్యంగా మీకు ఎప్పుడో తెలుంది అయితే అతను కూడా ఏం చేశాడంటే సిఐ తో పోయి పదండి మనం కలుద్దాం అని చెప్పి చెప్పడంతో ఫస్ట్ పోయి సిఐ గారిని కన్సల్ట్ అయ్యాడు అయిన తర్వాత సిఐ గారికి డాక్యుమెంటరీ చూపించిన తర్వాత సిఐ గారు ఏమన్నారంటే కోడూరు ప్రశాంతంగా ఉండే ప్రాంతము మీరు ఏదన్నా ఉంటే సైలెంట్ గా ఈ ముజీబ్ అనే వ్యక్తితో यह कोडूर को संबंधी मुजीब अने व्यक्ति तो वाल मन आ षापल मन पा वाल चर्चि वाले सैटलमेंटी चपेम जरिए दाने तरवा ने वाली आग्रह कोपम का चूपे चूँगी अदा लेन ना तरफ लेन लक्ष रूपये डबू कटी నేను క్షమాపణ చెప్పి తప్పకుండా అనే చెప్పిన సందర్భం అది ఎవరికి కోడూరు ఆయొక్క పెద్ద మనుషులకు ఎవడన్నా సెటిల్మెంట్ కు పోయినోడు ఎవరికన్నా దౌర్జన్యానికి పోయినోడు ఎవడన్నా లెక్క కట్టి తప్పకుండా అంటాడా లేకుంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా మీ గతేందో చూస్తా అని చెప్తాడా అంటే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి మీడియా వాళ్ళు ఎవరన్నా కానీ మీరు దయచేసి వాస్తవాలు తెలుసుకొని భయాలా అని చెప్పేదే నా ఒక గట్టి నమ్మకము నేను గట్టిగా చెప్పదలుచుకుంటాను ఇంకోటి ఏంటంటే మీడియా అంటే ప్రతి ఒక్కరూ చూసేది ప్రతి ఒక్కరు చూసే తర్వాత ముజీబ్ అనే అతను ఆ షాపుల ఓనర్లకు ఫోన్ చేశాడు పొద్దున 10 గంటల మీరు రండి ఫలానా పులివెందుల నుంచి దస్తగిరి వచ్చినాడు ఈ విధంగా మనం మాట్లాడుకోవాలా అని చెప్పి అయితే ఇంకొకటి ఏందంటే ఆ మాట చెప్పిన తర్వాత మేము పోయి లాడ్జి తీసుకొని లాడ్జిలో స్టే చేశాం చేసినాక
మళ్ళీ పొద్దున్నే 10 గంటలకు ముజీబ్ అనేతనే ఈ ఖాదర్వల్లికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరూ రారంట, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు చేతనైన పని మీరు చేసుకోండి అని అన్నప్పుడు నేను దానికి వాళ్ళ షాపుల దగ్గరికి పోయి వాళ్ళని భయపడించలే, వాళ్ళని రిక్వెస్టెడ్గా వాళ్ళని జరిగింది. మొన్న రీసెంట్గా మొన్న వెళితే ఫస్ట్ డైరెక్ట్గా పోయి మనం మాట్లాడేదానికంటే సిఐ గారిని ఫస్ట్ కన్సల్ట్ అయ్యాము, సిఐ గారితో విషయం చెప్దాము, అయితే ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి మనం ఫాలో అప్ అవుతాము అని చెప్పి దాని ప్రకారంగానే ఒక ముజీబ్ అనే పెద్ద మనిషి ముందు నా దగ్గర డాబాలోకి వచ్చి కలిసిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, అయితే ఆ ముజీబ్ అనే వ్యక్తిది కూడా దాంట్లో ఒక భాగమైన షాప్ ఉంది, నేను ఏదైతే 657-1 క్లోజ్ చేస్తే అప్పుడు నేను మాట్లాడుకుంటానని చెప్పడం మాత్రమే జరిగింది, కానీ వాళ్ళని ఏదో భయపడించి వాళ్ళని ఏదో బెదిరించి వాళ్ళని ఇంకో విధంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ మాటలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పేది మీరు ఒకసారి గట్టిగా ఆలోచన చేయాలని, ముఖ్యంగా సాక్షి అనేది ఆలోచన చేయాలని, ఎంత మటుకు నేను వాళ్ళకు ఆపోజిట్ ఉండడంతో, ఎంత మటుకు నేను వాళ్ళకు వాళ్ళ మీద నేను యాంటీగా నేను సాక్ష్యం చెప్పడంతో వాళ్ళ ఒకవేళ ఇంకో రకంగా పోయొచ్చు. ఒకవేళ మొన్న చూసినా నేను ఏబిఎన్ కానీ ఈ మహా టీవీ కానీ వీళ్ళ మీద ఏదో తప్పుడు ఆరోపణలు చేశాను కేసు వేయడం జరిగింది, అయితే ఒకరికి మనం చెప్పేటప్పుడు మనం కూడా కరెక్ట్గా ఉండాలనేది నా భావన, అది ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అర్థం కావాలని ఈ విధంగా చెప్తాడా. మీకు పూర్తి వివరాలు కాదర్వల్లి అనే అతను పూర్తిగా మీకు డీటెయిల్స్ అందిస్తాడు, ఒకసారి మీరు తీసుకోండి.